ఇక్కడ బొల్లాపల్లి శుభంకర్ సుబ్బారావు గారు, ఎడవల్లి శేషయ్య గారు, తర్వాత పురవ కృష్ణప్రసాదు, సివి రామకృష్ణారావు ఇట్లాంటి పెద్దలు, మళ్ళా ఇంకా మనకు ఉండేటటువంటి జ్వాలాపతి అప్పుడు ఇంకా చాలా చిన్నవాడు, వీళ్ళందరూ కలిసి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా బాగు చేయించి ఈ బిల్డింగ్ని కట్టడానికి ప్రారంభించారు. అప్పటికి 93 దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ప్రారంభించి ఒక బిల్డింగ్ కడదామనేటటువంటి చేసాం. కానీ ఎంత కట్టినప్పటికీ వసతులు సరిక్రమ సక్రమంగా లేకపోయేవి. రాను రాను క్రమక్రమంగా మా బ్రాహ్మణ పెద్దలందరి దగ్గర నుంచి, ముఖ్యంగా బ్రాహ్మణుల దగ్గర నుంచి మాత్రమే చందాలు వసూలు చేసి అక్కడ బిల్డింగ్ కట్టాం. కానీ అది రాను రాను ఏమైందంటే సరిపోకపోవడం జరిగింది. సరిపోకపోవడం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మొన్న కరోనా వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. అపరకర్మలు చేసుకోవడానికి లేదు, తర్వాత ఆర్థికాలు పెట్టుకోవడానికి లేదు. చిన్న ఆర్థిక విభాగం కింద పెట్టి 3-4 జరుపుకోవడానికి రోజు ప్రయత్నిస్తున్నప్పటికీ దానికి మించి వస్తున్నారు. ఎందుకోసమంటే కొంచెం బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల వల్ల కొంతవరకు మంచిగా జరుగుతోందని మన దేశంలో, మన ప్రకాశం జిల్లాలోనే కాదు మిగిలిన ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. రాను రాను పరిస్థితులు గడ్డుగా తయారయ్యి మనం ఒకరోజుకి 10 మంది కూడా ఆర్థికాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి శవాలను పెట్టుకోవడానికి అక్కడ ఒక ఏర్పాటు చేస్తే రోజుకి 4-5 వచ్చిన రోజున ఏం చేయాలి అనేటటువంటి తెచ్చి చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా గమనించిన తర్వాత మాకు పరిస్థితి సరిపోవట్లేదండి. ఒక్కొక్కసారి మేము ఈ వేసేటటువంటిది ముందరగానే చెప్పుకుంటారు, 1-2 నెలల ముందు అటువంటి చెప్పినప్పుడు ఎక్కడైనా కానీ ఒక బాడిగింటి కానీ అవన్నీ తీసుకొని అక్కడ ఆర్థికాలు పెట్టడానికి ఏర్పాటు చేశాము. అయినప్పటికీ సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు లేకపోయేటప్పటికీ ఇప్పుడు మేము ఊళ్ళో పరిస్థితులు చూసిన తర్వాత వారిని అడిగితే వారు ఎక్కడైనా స్థలం ఉంటే చూడమన్నారు. ఆ విధంగా మా సంఘ సభ్యులు, మాకు తోడు సభ్యులందరూ కూడా పరిశీలించిన తర్వాత ఈ స్థలాన్ని మేము అడిగాం. అంతేగాని ఈ బ్రాహ్మణ సేవా సమితి అనేటటువంటిది లాభాపేక్షతో జరిగేటటువంటిది కాదు, పూర్తిగా సేవాభావంతో నిర్వహించేది. ఎవరైనా కానీ ఒక అర్ధరాత్రి పూట సేవ వచ్చిందండి, మీరు రావాలంటే మా సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళకి అకామిడేషన్ అది ఎంత చూసి వచ్చేటటువంటి పరిస్థితి. ఆర్థికాలు నిర్వహిస్తున్నాం మాకు సరిపోవట్లేదంటే 1-2 సార్లు అయినా 3 సార్లు అయినా కొంచెం ముందుగానే వెనగానే కూర్చోబెడుతుంది. ఇవన్నీ తప్పని పరిస్థితులు, ఎవరికంటే బ్రాహ్మణులకి తప్పని పరిస్థితులు అన్నమాట. అంటే పోయిన తర్వాత 10, 11, 12 ఒకే చోట ఉండి చేసుకోవాలి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో గడ్డుగా ఉంది. ఇప్పుడు ఈ రోజున చూసుకున్నామంటే సుమారు 5 కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు. ఏం చేసుకుంటాం అనేటటువంటి లేవు, రూములు లేవు, ఉండేటటువంటి అవకాశాలు కనేటటువంటిది లేవు. మనకు కనేటటువంటి ఎక్కడికి పంపించాలి ఏమిటనే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మన ఎమ్మెల్యే గారిని అడిగితే వారు ఎక్కడైనా స్థలం ఉంటే చూడండి మీకు అడుగుతా అంటే మేము అడిగిన తర్వాత వాటి గురించి పరిశీలించి మున్సిపాలిటీలో పెట్టిన తర్వాత వాళ్ళందరూ గమనించి దాని తర్వాత చేసినటువంటి పరిస్థితి. మనకు ముఖ్యంగా బ్రాహ్మణులకి కావాల్సినటువంటిది ఏంటంటే అపరకర్మలు. ఈ అపరకర్మల కార్యక్రమం అనేటటువంటిది ఉంటుంది. ఇందులో మేము పూర్తిగా అంత డబ్బుతో చేస్తున్నాం అనేటటువంటి కాదు, పూర్తిగా పేదవాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకు కూడా మేము ఎంతో కన్సెషన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా మేము చేస్తున్నాం. మేము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి కొన్ని బాగా పేదవాళ్ళు అనేటటువంటి వాళ్ళైతే అనాథ ప్రాత సంస్కారానికి కూడా మేము డబ్బులు సహాయం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మేము అడిగాము, వాటిని ఏ విధమైన స్వలాపేక్ష లేకుండా మేము నిర్వహిస్తున్నాం కాబట్టి దీన్ని మీరందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. సరే, ఈ ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ ఉన్నారు మా బ్రాహ్మణులు, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి ఉండటానికి వసతి కుదరదు. ఏదో వచ్చి ఇక్కడ ఆయన ఒక్కడే ఏదో రూమ్లో ఉండి ఎంప్లాయీగా రోజు ఆఫీసు పోవటం, ఎక్కడో మెస్సులో భోజనం చేయటం అలా జరుగుతూ ఉండేది. తద్దినం వచ్చిన రోజున మళ్ళీ ఆ ఊరు పోవాలంటే కుదరదు, మళ్ళీ ఉద్యోగానికి పోవాలి అనే మంచి కర్తవ్యం చేత ఇక్కడున్న బ్రాహ్మణులు కొంతమంది, సుబ్బారావు గారు వీళ్ళు అందరూ చేరి ఒక తద్దినాలు పెట్టుకోవడానికి ఒక రూమ్ ఏర్పాటు చేద్దాం అని ఆ కల్మల సత్రంలోనే తద్దినాలు పెట్టుకోవడానికి రూమ్ 2 ఏర్పాటు చేశారు. సరే, ఆ రోజుల్లో ఒకరో ఇద్దరో పెట్టుకుంటూ వచ్చారు. ఇవాళ వసతులు లేవు ఎవరికి కూడా, ఎందుకంటే ఒంట్ల మనుషులేమో అందుబాటులో లేరు, బ్రాహ్మణులు కూడా అందుబాటులో తక్కువ. ఇంట్లో చేసుకున్నామంటే మడి నీళ్లు లేవు, బ్రాహ్మణులకి ముఖ్యమైనది మడి నీళ్లు కావాలి. ప్రతి ఇంట్లో బోరింగ్ లేదు, అపార్ట్మెంట్ సముదాయం అంతా కూడా బ్రాహ్మణులకి మడి అనేది ఒక ఆచారం ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ ఆ ఇళ్లలో కుదరటం సత్రంలో వచ్చి తజ్జనాలు పెట్టుకుంటున్నారు. తజ్జనాలు పెట్టుకోవాలని ఎట్లా ఉండాలయ్యా? మడి ఆచారం మాకు ఎక్కువ. తజ్జనం అనేది పితృకార్యం, బ్రాహ్మలే కనుక చేయకపోతే పితృకార్యాలు ఇంకా ఏ సుముఖం చేయలేదు. ధర్మానికి కట్టుబడి ఉంటారు కాబట్టి వీళ్ళు చేయాలి. అలా చేయాలి అంటే ఇంట్లో బహిష్టయున్నా దూరమైనా ఆ ఇంట్లో తజ్జనం పెట్టడానికి లేదు. అక్కడేమో కర్మకాండలు బయట ఊరి నుంచి చేసుకుంటున్నారు ఒంగోలు వాళ్ళే కాకుండా. కర్మకాండలు చేసే దగ్గర తజ్జనాలు పెట్టుకోవడం కూడా దుర్భరం. ఎందుకంటే ఆ తజ్జనం పెట్టుకునేవాడు మడి ఆచారంతో తజ్జనం పెట్టుకోవాలి. పక్కనే కర్మకాండ జరుగుతుంటుంది, అవే నీళ్లు. దానివల్ల ఏమైంది? పితృకార్యానికి భంగం కలుగుతుంది. ఎట్లా ఇది ఇలా ఉందే ఇబ్బంది పడుతున్నారే? ఎవరైనా బ్రాహ్మలు ఇదివరకు ఉన్న వాళ్ళు స్థలాలు తాలా ఇచ్చారు, ఇవాళ అలా ఇచ్చేవాళ్ళు వాళ్ళకే లేవు. అప్పుడేదో వైభవభేదంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి స్థలాలైనా అనర్గళంగా ఇచ్చేశారు. ఇవాళ ఇవ్వడానికి వీల్లేదు. ఎక్కడైనా దూరంగా పోయి కొనుక్కొని పెట్టుకుందామా? అక్కడ సౌకర్యాలు లేవు. ఏమైనా చేద్దామంటే సరే ఇవన్నీ సమకూర్చుకొని మన ఎమ్మెల్యే గారిని పోయి అడిగారు, ఇక్కడ ఒక స్థలం ఉందండి, ఆ స్థలం బ్రాహ్మణ తజ్జనాల కోసం, అది ఒక పెద్ద పుణ్యకార్యం. తజ్జనం అనేది పితృదేవతలని పిలిచి ఆహ్వానం చేసి భక్తి శ్రద్ధగా చేసుకునేది. ఆ స్థలం ఏమన్నా మీరు ఇప్పించగలిగితే అక్కడ చిన్న ఒక బిల్డింగ్ ఒకటి కట్టుకొని తజ్జనాల కోసమే అచ్చం, ఇంకా ఏమీ కాకుండా ఓన్లీ తజ్జనాల కోసం పెట్టుకుంటామని మన ఎమ్మెల్యే గారిని అడగటం, ఎక్కడ నుండి సమకూర్చుకొని చూద్దామన్నారు ఆయన. వీళ్ళందరూ లాయలపేటలో ఉండే బ్రాహ్మణ్యం అంతా చేరి పలానా చోట స్థలం ఉందండి, అది కనుక ఇస్తే అక్కడ తజ్జనాలు పెట్టుకోవటానికి మేము ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఆయన కూడా సంతోషపడ్డాడు. పోనీలే బ్రాహ్మణులంతా అడుగుతున్నారు కదా, సంతోషంగా పెట్టుకొని పెద్దవాళ్ళ కార్యం మంచిది కదా, వాళ్ళు పెద్దవాళ్ళ కార్యం చేసుకుంటామని మనం కాదు ఎంతమందికో ఇస్తూ ఉంటాం, సరే తీసుకోండి అని ఆ స్థలాన్ని బ్రాహ్మణులకి ఇవ్వటం జరిగింది. అంతేగాని అది ఆక్రమించుకోవటము అటువంటిది ఏమీ లేదండి. ఓన్లీ తజ్జనాలు పెట్టుకోవటానికి అక్కడ ఒక బిల్డింగ్ కట్టి తజ్జనాలు, ఇక్కడ అంటే కర్మకాండలు జరుగుతున్నాయి అన్నీ కూడా. కర్మ సర్వే జనాః సుఖినో భవంతు అనేటువంటి న్యాయాన్ని ఈరోజు బ్రాహ్మణులందరూ కూడా కేవలం వాళ్ళ యొక్క యశస్సు కోసం, అభివృద్ధి కోసం వాళ్ళు ఆశీర్వచనం చేస్తూ వాళ్ళు జీవనం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అప్పట్లో నేను కూడా చిన్నవాడిని, అమ్మ వీళ్ళ తండ్రి గారు గోపాలకృష్ణయ్య గారు ఇంకా నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లు స్ఫూర్తిగా లేవు, మేమందరం కలిసి జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గర పిఏగా ఒక ఆయన ఉంటుండేవాడు, ఆయన కర్నూలు రోడ్లో ఉండేవాడు, ఆయన మనవాడే పాపం తిరగంగా తిరగంగా ఆయన కూడా సహాయం చేసి మనకు ఆ స్థలం ఇప్పించారు రంగారెడ్డి చెరువు గంట దగ్గర. సరే ఆ కాలానుగుణ్యంగా అది తీసుకున్నాం, అయిపోయింది. అయితే అక్కడ ముఖ్యంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే అపరకర్మలు ఒంగోలు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి చేసుకుంటున్నారు. ఆ కారణం చేత అక్కడ ఆబ్దిక కర్మలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ శౌచం అనేది ఒకటి ఉన్నది కాబట్టి వాళ్ళకి 10-11 వరకు ఆయన ఇక్కడ ఆబ్దికం చేసుకోవాలంటే ఆ అశౌచ్యంతో చేసే ఆబ్దికం కూడా నిరర్థకమైపోతున్నది. ఇలాంటి సందర్భంలో బ్రాహ్మణ సభ్యులందరూ కూడా కలిసి ఎమ్మెల్యే గారిని కలవటం, వారికి స్థలం చెప్పడం, వారు అంగీకరించడం, ఇదంతా కూడా చాలా గొప్ప విషయం. బ్రాహ్మణుల యొక్క ఆశస్సు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి ఉంటుంది, తద్వారా ఒంగోలు ప్రజలందరూ కూడా ఉంటుంది. దీనికి సహకారంగా మీ పాత్రికేయులందరూ కూడా ఆ సహాయం కూడా మీరి వల్ల కూడా కొంత అయ్యేటట్టుగా బాగా ధర్మ వ్యాప్తిని ప్రచారం చేసి దాన్ని దిగ్విజయంగా అక్కడ ఆర్థిక గృహము ఏర్పాటు చేయవలసిందిగా. పెద్దలందరూ కూడా మహిళ ఉన్న చోట తజ్జనాలు పెడుతున్నారని ఎన్నో రకాలుగా ఇది కంప్లైంట్స్ జరుగుతూ ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా. సో ఎప్పటి నుంచో మేము గత ప్రభుత్వాలలో కూడా అడుగున్నాము, గత ఎమ్మెల్యేలను కూడా మేము అడుగున్నాం, ఈరోజు కొత్తగా అడిగింది ఏం కాదు. కాకపోతే మా అదృష్టం బాగుండి మా వాసన్న ఈరోజు మాకు రెస్పాండ్ అయ్యి ఏదైతే కౌన్సిల్ లోపల నా స్థలం ఉంది అని మేము పోయి అడిగి లెటర్ పెట్టుకోగానే సరే ఆయన స్వయంగా కౌన్సిల్ వారితో చెప్పి వాళ్ళ చేత తద్వారా మా సోదరులు శాండిల్ అండ్ మా అక్కగారు ఇద్దరు కౌన్సిల్ మెంబర్స్గా ఉండటం మా అదృష్టం. వాళ్ళు దగ్గరుండి మిగతా కౌన్సిలర్స్ని ఒప్పించి
మాకిది చాలా అత్యవసరమైంది మరొక విషయం ఏంటంటే అది చుట్టుపక్కల ఉన్నదంతా బ్రాహ్మల ఏరియా ఆ మధ్యలో మేము వాళ్ళని కూడా రేపొద్దున ఒప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కాకపోతే తదినం విభాగానికి ఎటువంటి నెగటివ్ ఉండదు కాబట్టి ఓన్లీ అది పుణ్యకార్యం కాబట్టి వాళ్ళని మేము ఒప్పించుకోగలము అని ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్ మీదనే ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరిగింది వాసు గారు దాన్ని ఎంతో సహృదయంతో బ్రాహ్మణ సమాజానికి మనం ఏదైనా చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు తద్వారా కౌన్సిల్లో ఇది పాస్ అయ్యింది ఆయన అడిగినప్పుడు నేను నిన్న పాత్రికేయులకు ఆయన క్లియర్గా చెప్పాను ఇది కేవలం ఒక సర్వీసు ఇదండి ఏ వ్యక్తిగత ప్రయోజనాలకి ఇందులో అవకాశం లేదు ఏ వ్యక్తి పేరు మీద కూడా ఈ స్థలాన్ని ఇవ్వట్లేదు ఏ రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా లేకపోతే ఇంకొక కమిటీ వచ్చినా వాళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తారు అనే ఉద్దేశంతోనే ఒక కమిటీకి ఎప్పుడో 1985 నుంచి మొదలు స్టార్ట్ అయిన ఈ ఒక సంస్థకే దీన్ని అప్పగిచ్చారే తప్ప ఇక్కడ ఏ ఒక కౌన్సిలర్కో లేకపోతే ఒక కమిటీ సెక్రటరీకో ప్రెసిడెంట్కో ఇది అందించలేదు ఇది స్పెసిఫిక్గా నేను ఎందుకు చెబుతున్నా అంటే పేపర్లో వ్యక్తిగత ప్రయోజనాలు అలాంటివి మెన్షన్ చేశారు కాబట్టి ఇది వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు ఆయన కేవలం బ్రాహ్మణ సమాజం కోసమే బ్రాహ్మణ వెల్ఫేర్ కోసమే ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి తద్వారా బ్రాహ్మణ సమాజం బాలనేని వాసన్నకి సర్వదా కృతజ్ఞతగా ఉంటూ పూర్వకాలంలో కూడా మేము ఏనాడు ఇలాంటి అడుకునే పరిస్థితి పూర్వకాలం మాకు ఎప్పుడు లేదు సర్వ కాలేజ్ ఇచ్చాం గ్రంథాలయం ఇచ్చాం తర్వాత పివిఆర్ స్కూల్ ఇచ్చాం ఎన్నో ఎన్నో రకాలు మీరు ఎక్కడైనా చూసుకోండి ఈరోజు సివిఎన్ను లేకపోతే పీవీఆర్ అని ఇంగ్లీష్ పేర్లతో పిలుస్తున్నారు తెలుగు పేర్లు తీయండి ఒకవేళ చీకుల లేకపోతే ఇట్లాంటివన్నీ పేర్లు వస్తాయి అవన్నీ బ్రాహ్మణ పేర్లే ఎందుకంటే మీకు అంటే ఎందుకు చెబుతున్నాము అంటే ప్రకాశం గారి దగ్గర నుంచి మేము పోగొట్టుకున్నామే కానీ ఎవరి దగ్గర నుంచి అయాచితంగా ఆశించలేదు కాబట్టి దయచేసి రాసిన పేపర్ల వాళ్ళకి కానీ లేకపోతే దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్న సమాజానికి కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇది లోకాసమస్త సుఖినో భవంతు అని ఎప్పుడు ఎల్లప్పుడూ కీర్తి ఇచ్చే అందరూ బాగుండాలి అని ఎవడు ఏం పూజ చేసినా చివరిలో ఈ మాట అనకుండా పూజ ముగించడు అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి అలాంటి బ్రాహ్మడి కోసం వారి అవసరాల కోసం మాత్రమే ఆయన ఈ సహాయం చేశాడు కాబట్టి మేము మరొకసారి బ్రాహ్మణ సేవా సమితి తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఇక్కడ తోపులపల్లిలో మా గలకి ఇచ్చేసినది యాక్చువల్గా 28వ డివిజన్కి సంబంధించిన స్థలం దానికి కార్పొరేట్ కూడా మా సరోజ గారే ఆ దాంట్లో వాళ్ళు ఒక 6.5 సెంటు స్థలాన్ని మా మిత్రులు కానీ ఇప్పుడు పెద్దలు కానీ అందరూ కూడా మీకు కూలంకుషంగా చెప్పారు అది దాని యొక్క పర్పస్ దేనికోసం అనేది ఎందుకంటే ఓన్లీ దాన్ని పితృ కార్యక్రమాలు అంటే పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి వినియోగించే స్థలం కోసం ఎందుకంటే మాకు అక్కడ ఉన్న ఇబ్బంది దృష్ట్యా మేము మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు అనేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి మా సంఘం తరఫున రిప్రజెంటేషన్ ఇస్తూ ఈ మా సంఘం తరఫున అందరూ కూడా పెద్దలందరూ సమక్షంలో ఆయనకు మేము విన్నపించడం జరిగింది ఆయన ఎంతో మంచి హృదయంతో పెద్ద హృదయంతో మొదటి నుంచి కూడా ఆయనకున్న అంటే ఆయనకున్న బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి ఆయనకున్న ప్రేమని ఆయన మరొకసారి రుజువు చేసుకుంటూ దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కౌన్సిల్లో పెట్టి ఎక్కడుంది అంటే ఇక్కడ అన్న మనకి ఈ ఏరియా అయితే ఎందుకంటే ఇక్కడ 28 కానీ 34 కానీ 35 కానీ 36 డివిజన్స్ ఈ 4 డివిజన్స్ కూడా బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియాస్ అన్నది కాబట్టి ఈ ఏరియాలో కొన్ని దగ్గరలో కనుక ఎందుకంటే మాకు ఉన్న అపరకర్మల బిల్డింగ్ కూడా ఇక్కడే రంగారెడ్డి చెరువు దగ్గర ఉంది దీనికి దగ్గరలో ఈ బిల్డింగ్ ఉంటే మాకు సౌకర్యంగా ఉంటుంది కొంత మా దక్షిణామూర్తిగా చెప్పినట్టు కొంచెం సొంతపేట దూరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా మెజారిటీ